మ్యాక్సీ మ్యాక్సిమం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. హీరో తరుణ్ హీరోగా వచ్చినటువంటి ఇది నా లవ్ స్టోరీ యొక్క రివ్యూగా ఒక్కసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో హీరో పేరు అభిరామ్, అలానే హీరోయిన్ పేరు శృతిగా ఉంటుంది. ఈ మూవీలో తరుణ్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా పనిచేస్తుంటాడు. అతని యొక్క మరదలు ఉండే ఊరైతే తనకి చాలా అత్యంత సమీపంలో ఉంటుంది. అతనైతే ఆ ఊరికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ శృతి అతనికి మరదలవుతుంది కాబట్టి ఇద్దరు కలిపి ఒకటి రెండు సన్నివేశాల్లో అయితే ప్రేమలో పడతారు. అయితే అలానే ప్రేమలో పడిన తర్వాత వారు ఒక రెండు మూడు లవ్ స్టోరీల గురించి అయితే చెప్పుకుంటారు. ఆ తెల్లారే హీరోయిన్ శృతి తరుణ్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది, శృతి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది, తరుణ్ మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది, ఇదే మిగతా స్టోరీగా అయితే చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. తరుణ్ అలానే ఒవ్య లవ్ స్టోరీ కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. ఇద్దరు వారి యొక్క పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆడియన్స్ని మెప్పిస్తారు. హీరో తరుణ్ తన సొంత స్టైల్లో కనిపిస్తాడు. ఎమోషనల్ సీన్స్లో అతని యొక్క పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుందని చెప్పొచ్చు. హీరోయిన్ ఒవిస్ హెలెన్ ఇంకొంచెం డీసెంట్ లుక్లో కనిపిస్తే బాగుండేదేమో అని చెప్పుకోవచ్చు. ఎక్కువ పాత్రలు అయితే ఇందులో చెప్పుకునే విధంగా అయితే అంతగా లేవనే చెప్పాలి. అలానే టెక్నికల్ విషయాలకు కానీ ఒక్కసారి చూసినట్లయితే సినిమాటోగ్రఫీ అయితే ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. అలానే మ్యూజిక్ సాంగ్స్ కూడా బాగుంటాయి. క్రిస్టోఫర్ జోసెఫ్ కెమెరా యొక్క పనితనం పర్వాలేదు అనిపిస్తుంది. అతని విధానం అయితే నిజంగా కొంచెం మెచ్చుకోవాల్సిందే. న్యాచురల్ లైటింగ్లో కానీ అలానే లొకేషన్స్లో కానీ పర్ఫెక్ట్గా కుదిరాయి ఇందులో సన్నివేశాలు. ఎడిటింగ్ అయితే సినిమాలో చాలా బాగా వచ్చింది. పాటలు కూడా బాగున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొంచెం సెట్ అయినట్టయితే ఇంకొంచెం ఇంప్రూవ్ కానీ అయినట్లయితే చాలా అద్భుతంగా ఉండుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే చాలా బాగున్నాయి ఈ సినిమాలో. డైలాగులు అయితే ఆడియన్స్ని నిజంగా ఎంటర్టైన్ అయితే చేసి తీరుతాయి. స్టోరీ బాగానే ఉంది కానీ ఈ స్టోరీ చెప్పే విధానంలో కొంచెం డైరెక్టర్ వెనకడుగు వేశాడేమో, కొంచెం విఫలమయ్యాడేమో అనేది గ్యారంటీగా అనిపించి తీరుతుంది జనాలకి. ఎందుకంటే జనాలకు కొంత ఈ సినిమా చూసేటప్పుడు కొంచెం అసహనం అయితే వచ్చే అవకాశం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఇది ఈ సినిమా కానీ ఇంకొంచెం బెటర్గా ఉన్నట్టయితే తరుణ్ యొక్క కెరీర్లో ఒకనొక మంచి హిట్ అయితే పడి ఉండి తీరేది అనైతే 100% చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అయినా తను ఆ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటాడేమో అనేది గ్యారంటీగా వెయిట్ చేసి చూడవచ్చు. తరుణ్ నుంచి వచ్చిన ఈ సినిమా మాత్రం చూడొచ్చు. టోటల్గా అయితే ఇదొక మంచి మూవీగా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గ్యారంటీగా కలిగి తీరుతుంది. ఇదైతే ఫైనల్. మరికొన్ని సరికొత్త వార్తల కోసం మ్యాక్